గాయకుడు వేదికపై పాడుతుంటే ఆ పాట పూర్తయ్యేలోపు పాటలోని భాగాన్ని వర్ణచిత్రంగా చిత్రీకరించడం కూచి ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఒక ప్రముఖ భక్తి ఛానల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రగానం కార్యక్రమం ద్వారా ప్రదర్శిస్తూ కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువై కళాభిమానుల ఆశీస్సులు పొందుతున్నారు కూచి కుంచ పేరుతో ఖ్యాతికెక్కిన కూచి సరస్వతి సాయి శంకర్. ఒక కళాకారుడు తన కళను ఎలా ప్రదర్శించి చూపెడుతున్నాడో అలాగే చిత్రకారుడు కూడా ఒక పాటకు బొమ్మ వేయాలి, ఆ పాటలో ఉన్న సాహిత్యాన్ని మనం రిజిస్టర్ చేయాలి, అది కూడా స్టేజ్ మీద చేసి జనాన్ని మెప్పించాలనే కాన్సెప్ట్ని తీసుకుని గాత్ర చిత్ర సమ్మేళనం అని చెప్పి కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రక్రియని ఫస్ట్ వైజాగ్లో చేశాను. అక్కడి నుంచి అద్భుతమైన అపూర్వమైన స్పందన, అటు మీడియా నుంచి కానీ క్రిటిక్స్ నుంచి కానీ జర్నలిస్టులు కానీ అందరూ ప్రముఖుల నుంచి కానీ, లేదు సంథింగ్ ఏదో చేస్తున్నాడు కూచి, చాలా యూనిక్గా ఉంది అనేది పరాకాష్ఠ ఏంటంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం. పెయింటింగ్లో వేదాల దగ్గర నుంచి ఆధునిక సాహిత్యం దాకా అన్నీ చేశాను, సరియలిజంలో నా స్పెషల్ సబ్జెక్టు, ఇవన్నీ చేస్తున్నా కూడా స్టేజ్ మీద పెయింటింగ్ అనేది నాకు గుర్తింపు తెచ్చింది. సో ఆర్టిస్టులు స్టేజ్ మీద పాడుతుండగానే ఆ కీర్తనలో ఉన్న భావం ప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా అందమైన ఫీట్, భగవంతుడు ఇచ్చిన నాకు చక్కటి అవకాశం ఈ ఆర్ట్ చూపెట్టడం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో హరికథా విద్వాంసులు పండిత కూచి వీరభద్ర శర్మ వర్ధనమ్మగార్ల సంతానంగా జన్మించి 5వ ఏటనే కుంచెపట్టిన కూచి తన చిత్రకళా ప్రస్థానాన్ని అంచెలంచెలుగా కొనసాగిస్తున్నారు. చిత్రగానం అనేటువంటి కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం మరి నిజంగా గర్వకారణం. అతని ఫ్రెండ్గా మేముంటాం, మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే అలాగే ఎల్లా వెంకటేశ్వరరావు కానీ, వైనికుడు చిట్టిబాబు గారిది కానీ, అలాగే మంగళాభట్టు గారి నాట్యానికి కానీ, అదే దత్తపేట అవధూత ఆయన యొక్క ఈ ప్రవచనానికి కానీ, అలాగే సద్గురువులు మా చాగండి కోటేశ్వరరావు గారు గరికపాటి వారి యొక్క ప్రవచనాలకు కానీ స్పాట్లు ఇమ్మీడియట్గా ఒక థాట్ని రిప్రజెంట్ చేయటం, మరి ఆ ఎక్స్పర్టిజం, మరి వాడ కళామతలు ముద్దు బిడ్డ, అది మన కోనసీమకి అమలాపురానికి ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాం. మరి మా యొక్క స్నేహితులైనందుకు మేము కూడా పునీతమైనట్టుగానే భావిస్తాం. మా యొక్క ఫ్రెండ్ అంతా స్టేజ్లో ప్రపంచ విఖ్యాత గాంచినటువంటి చిత్రకారుడికి ఎదిగినందుకు. చిత్రకళలో తన అసమాన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ దేశ విదేశాల్లో ఎన్నెన్నో గాత్ర చిత్ర ప్రదర్శనలిచ్చిన కూచి ప్రఖ్యాత నంది అవార్డ్, తానా అవార్డ్, నవరంగ్ చిత్రకళా గోల్డ్ మెడల్ వంటి అపురూప పురస్కారాలను ఎన్నింటినో అందుకున్నారు. ప్రస్తుతం మైసూరు దత్తపీఠంలో ఆస్థాన చిత్రకారునిగా కొనసాగిస్తున్నారు. కేవలం తన స్వసామర్థ్యంతో స్వశక్తితో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న మైసూరు దత్తపీఠం వారి ఆస్థాన చిత్రకారుడిగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే అనుగ్రహీతుడైనటువంటి మా సాయి శంకర్కు నంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా నా శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కూచి నాకు బాల్యమిత్రుడు. కూచి తాను చేసిన ఈ చిత్రలేఖనం తాలూకు ప్రయోగాలలో ముఖ్యంగా చిత్రగానం అనే ప్రక్రియతోటి ఆ ప్రక్రియను ప్రపంచానికి అందజేసి ఒక కీర్తన తాలూకు భావాన్ని చిత్రంలోకి కూర్చి ఆ రీత్యా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. తను ఇప్పటి వరకు ఎన్నో చిత్రలేఖన పోటీల్లో అవార్డులు గ్రహించాడు.
రాష్ట్ర నంది అవార్డుని, తానా అమెరికాలో అవార్డుని, ఈ మధ్య దత్తపీఠం వారిచే ఆస్థాన చిత్రకళాకారుడిగా వారిచే పురస్కారాన్ని పొందటం, ఇదంతా కూడా కోనసీమ వాసిగా తను ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తం కావటం మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. సాంప్రదాయ చిత్రకారునిగా, సర్కిలియస్ట్ ఆర్టిస్టుగా, కార్టూనిస్టుగా, కథకుడిగా బహుముఖ ప్రజ్ఞతో కూచి తన చిత్రకళా జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.